వెల్కమ్ టు మహతి న్యూస్. ట్విట్లు పెట్టే దత్తపుత్రుడు, అవినీతిని సహించను, ప్రశ్నిస్తానని ప్రగాల్భాలు పలికే పవన్ ఐటీ నోటీసులపై ఎందుకు నోరు మెదపడం లేదు? ఈ వ్యవహారంపై ఒక ట్వీట్ కూడా పెట్టలేకపోతున్నాడు. అయినా మద్దతు ఇచ్చే బీజేపీనే కదా చంద్రబాబుకు నోటీసులు ఇచ్చింది. అంటే మీకు కూడా ఇందులో ఎంతో కొంత ముట్టినట్లేనా? వామపక్షాల నాయకులు నారాయణ, రామకృష్ణ, బీజేపీ కొత్త అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎందుకు ఐటీ నోటీసులపై స్పందించడం లేదు? చంద్రబాబు ఒళ్ళంతా అవినీతి మచ్చలే, అంతా కుట్రలు, కుతంత్రాలు, అవినీతి. చంద్రబాబు రాజకీయంగా అవినీతి చేసి వేల కోట్ల ఆస్తులు సంపాదించాడు. ఒక ఆయన ట్వీట్లు పెడుతుంటాడు ఈ ప్రభుత్వం మీద దత్తపుత్రుడు. మాటకొస్తే ట్వీట్లు పెడతాం, మాటకొస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలుతూ నేను అవినీతి అయితే సహించును, నేను ప్రశ్నిస్తా, నేను ఒక దత్తపుత్రుల్లాగా చంద్రబాబు నాయుడు గారికి పేటెంట్ తీసుకొని మాట్లాడుతున్నా. ఆ దత్తపుత్రుని కూడా అడుగుతా ఉన్నా, ఏమయ్యా ఇంత పెద్ద 118 కోట్లకు సంబంధించి ఒక ఇన్కమ్ ట్యాక్స్, ఏదైతే నువ్వు మద్దతు తెలుపుతున్న బీజేపీ ప్రభుత్వం, నువ్వు ఏదైతే మద్దతు తెలియజేస్తున్నా ఈరోజు బీజేపీ ప్రభుత్వం సంబంధించిన ఏజెన్సీ ఈరోజు ఒక నోటీస్ ఇస్తే కనీసం ట్వీట్ కూడా పెట్టుకున్నా సరే, షూటింగ్లు చేసుకుంటున్నావు, హైదరాబాద్లో ఉన్నావు, మంచిదే, కానీ కనీసం ఒక ట్వీట్ కూడా పెట్టలేకపోతున్నావు అంటే దీన్ని బట్టి స్పష్టంగా ఏమర్థమవుతుంది? మనకి కూడా ఆ ముడుపుల్లో లావాదేవీలు అందని, మనకి కూడా మాకు సంబంధించి కూడా సంబంధించి ఖచ్చితంగా ఎంతో కొంత ముట్టుంటేనే ఈరోజు మెదలకుండా కనీసం ఒక మాట కూడా మాట్లాడకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని రక్షించే ప్రయత్నం ఈరోజు చేసే కార్యక్రమం కాదని అడుగుతా ఉన్నా. ఈరోజు వాళ్ళే కాదు, ప్రతిపక్షానికి సంబంధించిన వామపక్షాలైన సిపిఎం నారాయణ గారు ఎట్టుపోయినారు, ప్రతిదానికి చిందులేస్తున్న సిపిఐ రామకృష్ణ గారు ఎట్టుపోయినారు. ఇదే కాకుండా ఈరోజు ఇంకోరు కూడా అడుగుతున్నా, బీజేపీకి వచ్చిన కొత్త అధ్యక్షురాలైన పురంధేశ్వరి గారిని కూడా అడుగుతున్నా. ఎన్నో గుడ్లు తిన్నా రాబందు, ఏదో దానికి కొట్టుకుపోద్దంట. ఇట్లా ఎన్ని సంవత్సరాలు నువ్వు పాపాలు మోసాలు చేసినా నీ టైం వచ్చినప్పుడు, నీ పాపం పండినప్పుడు తప్పకుండా నువ్వు రాలక మానవ్, నీ పాపం పండే టైం వచ్చింది బాబు, కాబట్టి పండుతుంది, ఒక్కొక్కటి బయటకు వస్తుంది, నీ ముసుగేసుకొని ఏదైతే నేను నిజాయితీ పరుడిని, నేను సత్యహరిశ్చంద్రుడిని, నా మీద మచ్చలేదు, నీ ఒళ్ళంతా మచ్చలే, నీ మచ్చల్ని ఎవరు కడిగినా పోవు, చింతపండు వేసిన శరీరంగా అదేదో గిన్నెని తవ్వితే అదైనా శుద్ధపడుతుందేమో, కానీ నీ ఒంటి మీద మచ్చలు దేంతో కడిగినా కూడా పోయే పనే లేదని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం.